యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. గుడ్ మార్నింగ్ చర్చ్. 2021 జనవరి 26 ఈనాటి ధ్యానం ఆదికాండం 16వ అధ్యాయం. అబ్రాము జీవితంలో హాగరు. అబ్రాము భార్య అయిన శారైకి హాగరు అనో ఐగుప్తురాలైన దాసి ఉండెను అని చదువుతున్నాం కదా. గమనించారా, ఈ దాసి అయిన హాగరు ఐగుప్తురాలు. ఇది ఎలా సంభవించింది? ఆదికాండం 12వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేశంలో కరువు భారంగా ఉన్నప్పుడు అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. భార్య అయిన శారయిని సహోదరి అని చెప్పమన్నాడు. శారయి ఫరో ఇంటికి తేబడటం చూస్తున్నాం కదా. అప్పుడు ఇంకొక విషయం కూడా జరిగింది. ఫరో శారయిని బట్టి అబ్రాముకు మేలు చేసి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇచ్చెను అని 12వ అధ్యాయం 16వ వచనంలో గమనిస్తున్నాం. ఈ దాసి అయిన హాగరు ఇలా అబ్రాము పరివారంలోకి వచ్చింది. దీనికంతటికీ కారణం అబ్రాముకు మేలు కలుగుటకు, శారయిని బట్టి బ్రతుకుటకు, దేవుని బట్టి కాక దేవునిపై ఆధారపడక తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని అబ్రాము చేసిన పని ఫలితం ఇదంతా. అబ్రాము దేవుని యందు విశ్వాసముంచక స్వబుద్ధితో చేసిన పని హాగరును అబ్రాము పరివారంలోకి తీసుకొస్తే, ఇప్పుడు శారయి అవిశ్వాసం, శారయి స్వబుద్ధి హాగరును పరిణయం వరకు తీసుకొచ్చింది. ఫలితం కుటుంబంలో కలత, నెమ్మది లేకపోవటం, అనవసరమైన విషయాలు చోటు చేసుకోవటం. ప్రియదేవుని సంగమా, భార్యాభర్తలు ఇరువురూ దేవుని వాగ్దానాన్ని నమ్మటంలో స్థిరత్వం లేకపోవటం వల్ల అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవునిపై ఆధారపడక స్వబుద్ధి మీద ఆధారపడి చేసిన పనులు పర్యవసానాలు కుటుంబంలో కలతలకు, నెమ్మది లేకపోవటానికి కారణమయ్యాయి. ఇది వీరి విషయంలోనే కాదు, మన విషయంలో కూడా వాస్తవమే. దేవుని మీద ఆధారపడక స్వబుద్ధి మీద ఆధారపడుతూ కుటుంబాలు నడుస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబము కలతలకు, నెమ్మది లేకపోవడానికి, సంతోషము ఆనందము లేకపోవడానికి నిలయాలుగా మారతాయి. ప్రేమైన దేవుని సంగమా, మన కుటుంబాలు ఆనందంతో సంతోషంతో నింపబడి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలి అనంటే మనం దేవుని మీద ఆధారపడాలి. స్వబుద్ధి మీద ఆధారపడటానికి ఏమాత్రం కూడా ధైర్యం చేయగలిగినటువంటి వారంగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంగముగా మరి ఒకసారి మీ వైపు చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అబ్రాము శారయిల కుటుంబంలో వారిరువురు కొన్ని కొన్ని పరిస్థితుల్లో స్వబుద్ధి మీద ఆధారపడి చేసిన నిర్ణయాలు, పనులు, వాటి పర్యవసానాలు కుటుంబంలో కలతలకు, నెమ్మది లేకపోవడానికి కారణమయ్యాయి. మా కుటుంబాలు ఇక్కడ నుండి ఒక పాఠం నేర్చుకొని మా స్వబుద్ధి మీద ఆధారపడక నీ మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆధారపడుతూ మా కుటుంబాలు ఆరోగ్యవంతమైన కుటుంబాలుగా, కలతలు లేని నెమ్మది కలిగినటువంటి కుటుంబాలుగా, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండుటకు సహాయము చేయమని మమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. దగ్గరగా చేరుతా.